హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న థ్యాంక్ ఫార్మర్ రెడ్డి గారి తెలుగు. ఫ్రెండ్స్, మనలో చాలామందికి కోళ్ళు పెంచుకోవాలని చాలా సరదాగా అయితే ఉంటుంది. అలాగే చికెన్సే కాకుండా అన్ని రకాల కోళ్ళు, అంటే టర్కీ కోళ్ళు, గిన్నె కోళ్ళు, ఇలా క్యూల్ బర్డ్స్, డక్స్ అని ఇలాగ అన్ని రకాల పక్షులు అయితే పెంచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. అందులో మనకు గిన్నె కోళ్ళు చూడడానికి చాలా చక్కగా ఉంటాయండి. మన ఇంటి దగ్గర కానీ మకాల దగ్గర కానీ వేసుకుంటే అవి అలా తిరుగుతుంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా గిన్నె కోళ్ళు, నాటుకోళ్ళు, టర్కీ కోళ్ళు ఇలాగ వేరు వేరు రకాలకు చెందిన కోళ్ళు ఒకే చోట కలిసి ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో వేరు వేరు రకాలకు చెందిన ఫీమేల్స్, వేరు వేరు రకాలకు చెందిన ఏవైతే మేల్స్ ఉన్నాయో ఆ మేల్స్ అయితే క్రాస్ చేయించబడతాయండి. ఆటోమేటిక్గానే వాటంతటవే బ్రీడింగ్ అయితే జరుగుతుంది రెండింటికి. అలా వేరు వేరు రకాలకు చెందిన మేల్ అండ్ ఫీమేల్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కలవడం వల్ల వచ్చిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్స్ హ్యాచింగ్ చేస్తే అందులోంచి మనకు వచ్చి హైబ్రిడ్ బర్డ్స్ అనేది రావడం జరుగుతుంది. మన తెలుగులో చెప్పాలంటే సంకరజాతి కొత్త రకం పక్షులు అనేది హ్యాచ్ చేయబడతాయి. అవి పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ తల్లి పోలిక కొంచెం ఉంటుంది, తండ్రి పోలిక కొంచెం అయితే ఉంటుందండి. అలాగే మేల్ అండ్ ఫీమేల్ పోలికలు అయితే కొంచెం కనిపిస్తూ ఉంటాయి, చూడడం డిఫరెంట్గా కనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రోస్టర్ ఉంది కదా, గిన్నె కోడిని క్రాస్ చేసింది. క్రాస్ చేస్తే మనకు వచ్చేసి ఆ గిన్నె కోడి ఎగ్స్ పెట్టింది అనుకోండి. ఈ ఎగ్స్ ఎన్నైతే పెట్టిందో అన్నీ మనం జాగ్రత్తగా పొదిగించినట్టయితే అందులోంచి మనకి ఒక కొత్త రకం పక్షి అనేది రావడం జరుగుతుంది. అది పెరిగి పెద్ద అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది, చూశారు కదా, ఇక్కడ కనిపించిన పక్షిలా ఉంటుంది. ఇక్కడ వెంట్రుకలు చూశారు కదా, కోళ్ళలాగా అయితే కనిపిస్తాయి. ఫేస్ మొత్తం ఇదంతా కలిపి గిన్నె కోళ్ళలాగా అయితే ఉంటుంది. ఇలాగే మనకు వచ్చేసి చాలా బర్డ్స్లోని వేరు వేరు రకాలకు చెందిన పక్షులు ఏవైతే ఉన్నాయో అవి మేల్ అండ్ ఫీమేల్ కలవడం వల్ల హైబ్రిడ్ బర్డ్స్ అనేవి మనకి పరిచయం అవుతాయి. ఇవి పక్షుల్లోనే కాదండి, మన జంతువుల్లో కూడా వేరు వేరు రకాలకు చెందిన జంతువులు మేల్ అండ్ ఫీమేల్ కలవడం వల్ల వచ్చే యానిమల్ ఏదైతే ఉందో అది హైబ్రిడ్ యానిమల్ కింద అయితే పరిగణించబడుతుంది. అది చూడడానికి డిఫరెంట్గా ఉండి మనకి చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి సంకరజాతి జీవుల్ని మనం చూసినప్పుడు ఆనందం కలిగించినా కానీ మన ఈకో సిస్టమ్ పెర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే ఒరిజినల్గా ఏవైతే ఉన్నాయో అట్లా ఒరిజినల్గా ఉంచాలండి. గట్టిగా అవసరమైతే తప్పించి హైబ్రిడ్ అనేది క్రియేట్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మీ పెంపకంలో ఏమైనా హైబ్రిడ్ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ మీ దగ్గర జన్మించి ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.